ఓం నమో వెంకటేశాయ. పోయిన సంవత్సరం అక్టోబర్ 11 గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు స్వామివారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వస్త్ర సమర్పణ కోసం వచ్చినప్పుడు రైతు సాధికారిక సంస్థ మార్క్ఫెడ్ టీటీడీతో ముఖ్యమంత్రి గారి సమక్షంలో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో ఎవరైతే మా ప్రొడ్యూస్ చేస్తారో ఈ 12 ఐటమ్స్ అవి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొక్యూర్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి భాగంగా ప్రస్తుతం బెంగాల్ రాంధాలు దాదాపు 500 మెట్రిక్ టన్లు ప్రొడక్షన్ మేము ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి రేట్ వచ్చేసి మార్క్ ఫెడ్తో రైతుకు సాధికారిక సంస్థతో కలిసి రేట్ ఫిక్స్ చేసుకున్నాం. ఆ రేట్ ప్రకారం రైతులకు మార్క్ ఫెడ్ పే చేస్తుంది, మార్క్ ఫెడ్కు మేము పే చేస్తూ ఉన్నాం. ఈ వ్యవస్థలో దళారి అనేవాడు మధ్యలో ఉండడు, రైతు డైరెక్ట్గా రైతు సాధికారిక సంస్థకు అందిస్తారు. రైతు సాధికారిక సంస్థ దగ్గర మార్క్ ఫెడ్ ప్రొక్యూర్ చేసుకుంటుంది, మార్క్ ఫెడ్ దాన్ని మాకు కావాల్సినటువంటి రీతిలో మాకు ఏదే ప్రోడక్ట్ ఎలా అయితే మాకు కావాలో అలా తయారు చేసి మిల్లింగ్ చేసి మాకు డైరెక్ట్గా ఇస్తుంది. కాబట్టి మధ్యలో రైతుకు తర్వాత మాకు మధ్య ఎవరు దళారీలు ఉండరు, కాబట్టి రైతు మోసపోడు, రైతుకు మంచి రేటు కూడా లభిస్తుంది. రైతులకు విజ్ఞప్తి ఏంటంటే మీరు దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానం చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. బేసిక్గా ఈ రైతులు పండించేటువంటి పంటలు ఏ పంటలైనా సరే పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ లేకుండా పండించి వారు అందరికీ కూడా ఈ సమాజంలో అందించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ పద్ధతిని మేము ప్రారంభించాం. తిరుమల తిరుపతి దేవస్థానం కొంతమేరకే ప్రొక్యూర్ చేయగలదు, మాకు అవసరమైనటువంటి మేరకే. ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ ఇటువంటి ప్రోడక్ట్స్ను తీసుకుంటే హెల్త్ బాగుంటుంది, హెల్త్ బాగుంటే హెల్త్కి సంబంధించినటువంటి సమస్యలు తగ్గిపోతే మీ ఎక్స్పెండిచర్ హెల్త్ పైన తగ్గుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ గో ఆధారిత న్యాచురల్ వ్యవసాయం చేసి ఈ పంటలు అన్ని పంటలు కూడా పండించాలని చెప్పేసి మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ, ఎస్పెషల్లీ తిరుమల తిరుపతి దేవస్థానం కోసం ఎవరైతే రైతులను రైతు సాధికార సంస్థ ఎంపిక చేస్తుందో వారందరూ కూడా నిష్ఠతో భక్తి శ్రద్ధలతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు పెస్టిసైడ్ వాడద్దు, ఫర్టిలైజర్ వాడద్దు. ఒకవేళ మీ పక్క రైతు కనుక పెస్టిసైడ్ కానీ ఫర్టిలైజర్ కానీ వాడుతూ ఉంటే దాని ప్రభావం కూడా మీ పంట పైన పడకుండా మీరు ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోవాలి. ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకొని మీ పంటపైన ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెస్టిసైడ్స్ ప్రభావం లేకుండా మీరు పండించి స్వామివారికి అందజేయాలి. స్వామివారి ద్వారా ఈ భక్తులకందరికీ వితరణ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఆలయం కూడా మీ దగ్గర ప్రొక్యూర్ చేయాలని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ అనిల్ సింగల్ గారు నిర్ణయం తీసుకున్నారు. వారు అన్ని ఆలయాలు కూడా తీసుకుంటాయి. ఈ అన్ని ఆలయాలు తీసుకున్న తర్వాత స్లోగా ఈ హోటల్ ఇండస్ట్రీ తర్వాత ఇంకా ఎక్కడైతే భోజనాలు పెడుతున్నారో వీళ్ళంతా కూడా స్లోగా ఈ ఆర్గానిక్ మెటీరియల్ తీసుకోవడం స్టార్ట్ అయితే ఈ పెస్టిసైడ్స్ తర్వాత ఈ ఫర్టిలైజర్స్ ఏదైతే మనకు ఆంగ్లేయుల పరిపాలనలో ఇవన్నీ మనకు వచ్చాయో అవన్నీ మళ్ళా బ్యాక్ వెళ్ళిపోవాలి. మనం ఈ ఆంగ్లేయుల పరిపాలనకు పూర్వం మనం ఆవును ఉపయోగించి ఎలా అయితే మనం సేద్యం చేసి పంటలు పండించే వాళ్ళమో ఆ వ్యవస్థ మళ్ళా తిరిగి రావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానానికి మీరంతా కూడా సపోర్ట్ చేయాలని, మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి రైతు సాధికారిక సంస్థ చైర్మన్ వచ్చేసి విజయ్ కుమార్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ మార్కెటింగ్ మధుసూదన్ రెడ్డి గారికి, తర్వాత ఎండి మార్క్ ఫెడ్ ప్రద్యుమ్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 12 ఐటమ్స్ ఈ 1 ఇయర్ 2 ఇయర్స్లో పూర్తి కావాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాము వెంకటేశ్వర.